नमस्ते अम्मा न्यूज़ की स्वागत ना पेर यशवंत मुंदुगा हेडलाइन चूद्दाम जिल्ला लो प्रशांत वातावरणानिकि पोलीस याक्ट अनुमति लेनी र्यालीलु धर्नालु ऊरेगिंपुलु बहिरंग सभलपै निषेधं भू कब्जा भागोतंपै कलेक्टर्नु कलिसिन कांग्रेस नेतलु చెర్యలు తీసుకోవాలని మెమోరాండం సమర్పణ ఆక్రమణకు పాల్పడ్డ కౌన్సిలర్ను సస్పెండ్ చేయాలని కాలనీ వాసుల డిమాండ్ ప్రాజెక్ట్ ముప్పులో ఊరు ఖాళీ 9 ఏళ్లు గడిచినా కాణరాని పునరావాసం గురుకుల కళాశాల తీరుపై రాష్ట్ర పేరెంట్స్ కమిటీ నిరసన కాలేజ్ గేట్ ముందు బైఠాయించిన సభ్యులు ఇక డీటెయిల్ చూస్తే ప్రజాశాంతికి భంగం కలగకుండా జిల్లాలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు ఈ నెల చివరి వరకు 30 పోలీస్ యాక్ట్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు. జిల్లాలో ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, ప్రజలు గుమికూడే కార్యక్రమాలకు ముందస్తుగా డీఎస్పీ లేదంటే ఆపై అధికారుల నుండి ముందస్తుగా అనుమతులు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, జెండా కర్రలు, దుడ్డు కర్రలు, తుపాకులు, పేరుడు పదార్థాలు, దురుద్దేశంతో నేరాలకు ఉసిగొల్పే ఎటువంటి ఆయుధాలు కలిగి ఉండవద్దన్నారు. ప్రచార రథాలు, మైకులు, అధిక శబ్ద పరికరాలు పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. పోలీసులు, కేంద్ర రక్షణ దళాలు, హోంగార్డులు, ప్రభుత్వ సెక్యూరిటీ గార్డులు, ప్రార్థనా స్థలాలు, అంత్యక్రియలు, ఊరేగింపులకు నిబంధనల నుండి మినహాయింపు కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం దృష్ట్యా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఇవ్వకుండా ముందస్తుగానే కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన భూ కబ్జా భాగోతంపై కాంగ్రెస్ నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రంలోని రిక్షా కాలనీ సర్వే నెంబర్ 2/3లో పార్కు కోసం కేటాయించిన స్థలంలో ఆక్రమణలకు సంబంధించి ఏఐసీసీ సభ్యురాలు గండ్ర సుజాత ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ను కలిసి ఆక్రమదారులపై చర్యలు తీసుకోవాలని మెమోరాండం సమర్పించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సుజాత అన్నారు. లేని పక్షంలో కబ్జాకు గురైన స్థలంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో దీక్షలు చేపడతామని, తిరిగి స్థలాన్ని స్వాధీనపరచుకునే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో కాంగ్రెస్ నాయకులు మంగేష్, యాసం నరసింహరావు, కొండ గంగాధర్, ప్రభాకర్ తదితరులు ఉన్నారు. రిక్షా కాలనీకి చెందినటువంటి 2/3 సర్వే నంబర్లో 2011లో లేఅవుట్ చేయడం జరిగింది. ఆ లేఅవుట్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల సౌకర్యార్థం పార్కు స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో 11 సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ ఆవుల వెంకన్న గారు వారి కుటుంబ సభ్యుల పేరు మీద, వారితో పాటు అధికార పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు వారి కుటుంబ సభ్యుల పేరు మీద మరి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. మేము కలెక్టర్ గారికి గతంలో కూడా చెప్పడం జరిగింది, ఏదైతే డిసెంబర్ 31 నాడు జరిగిన రిజిస్ట్రేషన్లు రాత్రికి రాత్రి చేయడం జరిగింది, అంతకుముందు గతంలో కూడా ఒకసారి చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రభుత్వ భూములు, అన్యాక్రాంతమవుతున్నాయి, వాటిపై చర్యలు తీసుకోవాలి, అవి రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి నిదర్శనం ఈరోజు ఆ లేఅవుట్లో మరి 9 ప్లాట్లుగా విభజించి అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు, కనీసం గుడిసెలు కూడా లేకుండా అక్రమంగా మున్సిపల్ అధికారులు మరి వాటికి ఇంటి నెంబర్ని కేటాయించడం జరిగింది. ఆ ఇంటి నెంబర్తో రిజిస్టర్ కూడా దాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ రకంగా ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమైపోయి అధికార పార్టీ నాయకుల దోపిడీకి గురవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. బుల్టెన్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. Hey.
పండగ అడుగులు వేస్తా మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటా మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతా మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ఆత్మీయంలో జాబ్ మేళా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ అవకాశాలు బీటెక్ లేదా ఎంబీఏ పూర్తి చేసిన ఆదిలాబాద్ పట్టణం నియోజకవర్గ పరిధిలోని విద్యార్థినిలకు ఆర్టిఫిట్ టెక్నాలజీస్ లో ఉద్యోగ అవకాశాలు ఆకర్షణీయ వేతనం హాస్టల్ వసతి కలదు వివరాలకు సంప్రదించండి 6309543415 7995456308 వెల్కమ్ బ్యాక్ అటు ఇదే స్థలంలో భూ కబ్జాలకు పాల్పడి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్న 21వ వార్డుకు చెందిన కౌన్సిలర్ కొండా మీనా గణేష్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ ఎదుట తిలక్ నగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు కౌన్సిలర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం ఆదివోను కలిసి వినతిపత్రం అందజేశారు మంచివారని పనులు చేసి పెడతానని నమ్మి ఓటీసీ కౌన్సిలర్లుగా గెలిపిస్తే కబ్జాలకు పాల్పడుతున్నారని పాలకవర్గ స్పందించి వెంటనే పార్టీ నుండి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తిలక్ నగర్ కాలనీ వాసులు సంజయ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు కౌన్సిలర్ని గెలిపించి మున్సిపాలిటీ పంపిస్తే ఆ మున్సిపాలిటీలో ఉన్న స్థలాన్ని కబ్జా చేసి మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఇటువంటి కౌన్సిలర్ని వెంటనే సస్పెండ్ చేసి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం దీని రిక్షా కాలనీలో ఉన్నటువంటి మున్సిపాలిటీ స్థలానికి చెందిన పార్క్ స్థలం దానిని 6 ప్లాట్లు చేసి దానిని రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు సొంతగా 3 కోట్లు దాని విలువ 3 కోట్లు ఇంత పెద్ద ఘోరమైన అన్యాయం చేసింది కాబట్టి ఇటువంటి కౌన్సిలర్ని వెంటనే సస్పెండ్ చేసి దీన్ని క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాం వార్డ్ నంబర్ 21 కౌన్సిలర్ని మేము ఎన్నుకున్నాము మంచి వారిని ఎన్నుకొని మున్సిపాలిటీకి పంపిస్తే ఇలాంటి అక్రమాలకు పాల్పడి పార్క్ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా ప్రజల్ని భయపెడితే ఆధార్ కార్డులు ఇవ్వండి అని మా ప్రతిసారి మమ్మల్ని వేధిస్తుంటాడు తర్వాత ఏమంటే ఇలాంటి మేము ఆధార్ కార్డు ఎలాంటిదైనా ఇస్తే మా భూములు కూడా రేపు కబ్జా చేస్తాడు మాకు భయం ఉంది ఎమ్మెల్యే సార్కి ఒకటే విన్నపము ఇట్లాంటి కౌన్సిలర్ని పార్టీలో ఉంచుకోకండి బర్తరఫ్ చేసి అలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వకూడదని మాది కాలనీ వాసులు ఒకటే చిన్న విన్నపము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గురుకుల కళాశాల యాజమాన్య తీరును నిరసిస్తూ గేట్ ముందు బైఠాయించారు తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు కళాశాలలను సందర్శిస్తూ అక్కడ సమస్యలు తెలుసుకునేందుకు తాము అన్ని జిల్లాలు పర్యటిస్తున్నామన్నారు కానీ ఇక్కడి సిబ్బంది తమను లోనికి రానియకుండా గేట్ వేశారన్నారు దీంతో అక్కడి కళాశాల నిర్వహణపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని లోనోన ఏదో జరుగుతున్న కారణంగానే తమను లోనికి అనుమతించడం లేదని భావిస్తున్నామన్నారు తమ పిల్లల భవిష్యత్తుతో ముడిపడిన అంశం కాబట్టి తమను లోనికి అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ నిరసనలో రాష్ట్ర అధ్యక్షుడు బోరవెల్లి మహేష్ కార్యదర్శి నెమలి రవికుమార్ మహిళా అధ్యక్షురాలు నాగమణి లలితారాణి మచ్చ నర్సయ్య అస్తక్ సుభాష్ మోక్షవీర్ దీపక్ పాల్గొన్నారు ఇషే రే తుషే
మేము గత నాలుగు రోజులుగా ఈ విద్యా చైతన్య యాత్ర టీజీపీ నెట్వర్క్ నుంచి మేము చేపట్టడం జరిగింది. విద్యా చైతన్య యాత్రలో భాగంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఐక్యతను చాటి చెప్పుకుంటూ నాలుగు రోజులుగా విద్యా చైతన్య యాత్ర మేము చేపట్టడం జరిగింది. ఇప్పటికే మేము 13 జిల్లాలను విద్యా చైతన్య యాత్రలో భాగంగా అన్ని స్కూళ్లను పర్యవేక్షణ చేసుకుంటూ రావడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సిఓఇ బాలికల పాఠశాలకు కళాశాలకు మేము వచ్చిన వెంటనే ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేసినాం. ఎవరికి అధికారం లేదు, ఎవరు పర్మిషన్ లేదు, అసలు ఎవరా మీరు రానీకి అని చెప్పేసి దురుసుగా మమ్మల్ని బెదిరిస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ఈ యొక్క మీడియా సమావేశంలో ప్రిన్సిపాల్ గారిని ప్రశ్నిస్తున్నాం. మిగతా ఆర్సీఓలు డిసిఓలు మిగతా ప్రిన్సిపాల్ రానివ్వగా లేని చట్టం మీకు ఒక్కడికి వచ్చిందా? మేము వచ్చి ఈ యొక్క ప్రిన్సిపాల్ గారిని పర్మిషన్ అడిగితే ఈ విధంగా మమ్మల్ని రోడ్డు బయట పెట్టడం, మమ్మల్ని అవమానించడం, మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెట్టడం అనేటువంటిది ముమ్మాటికి ప్రిన్సిపాల్ గారి యొక్క అహంకారంగా మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆదిలాబాద్ జిల్లా గర్ల్స్ సిఓఈ స్కూల్ కు రావడం జరిగింది. ఈ రాష్ట్ర కమిటీకి లోపలికి అనుమతి లేదని చెప్పడం, మరి ఆర్సీఓ గారికి ఫోన్ చేయగానే మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ హెడ్ ఆఫీస్ నుంచి లేవు కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వమని చెప్పడం, మేము 2 గంటల నుంచి ఇక్కడే బైఠాయించడం జరిగింది. తల్లిదండ్రులుగా మా పిల్లలు మేము చూసుకోవడానికి రావద్దా? నాణ్యమైన ఫుడ్ అందించట్లేదు, వసతులు లేవు, పిల్లలకు రావాల్సిన వస్తువులు కూడా వాళ్ళకి ఇంకా రాలేదు. 9 సంవత్సరాలుగా మరి తల్లిదండ్రుల పర్యవేక్షణలో నడిచిన గురుకులాలు మరి ఈ సంవత్సరమే కొత్తగా ఈ రోజే ఎందుకు తల్లిదండ్రులకు రాకోకుండా నిబంధనలు విధిస్తున్నాయి? ఈ అనుమతులు కనుక రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరి గట్టి ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతాం. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ అవకాశాలు. బీటెక్ లేదా ఎంబీఏ పూర్తి చేసిన ఆదిలాబాద్ పట్టణం నియోజకవర్గ పరిధిలోని విద్యార్థినులకు ఆర్టిఫిట్ టెక్నాలజీస్ లో ఉద్యోగ అవకాశాలు. ఆకర్షణీయ వేతనం, హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించండి 6309543415 7995456308. వెల్కమ్ బ్యాక్. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సిఆర్పీఎఫ్ వీర జవాన్లకు సనాతన హిందూ ఉత్సవ సమితి మాజీ సైనిక సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా కార్గిల్ అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు హాజరై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. స్తూపం ఎదుట కొవ్వొత్తులు వెలిగించి వారి సేవలను స్మరించుకున్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలు మరవలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు ప్రమోద్ కుమార్, సూర్యకాంత్, గీడం మాధవ్, సతీష్, విజయ్, మాజీ సైనిక సంఘం మాధాస్ శంకర్ సభ్యులు, మజహార్, ఎండి జాఫర్, దేవన్న, అశోక్ రెడ్డి, గంగారాం తదితరులు పాల్గొన్నారు. జై కిసాన్.
మా దగ్గర 40 మంది సైనికులు వీరమరణం పొందారు. వారిని గుర్తించుకునే విధంగా ఇక్కడ స్తూపం ఏర్పాటు చేసుకుని ఈరోజు ఇక్కడ సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ కార్గిల్ అమరవీరుల యొక్క దినోత్సవాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ఏదైతే వీరమరణం పొందారో ఆ సైనికులను ఒకసారి గుర్తించుకునేటట్టు ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు प्रत्येक धन्यवाद तेलिजेस्तुन्ना. जैसा कि आप लोगों को सारे को पता है 14 फरवरी सारी दुनिया में वैलेंटाइन डे मना जाता, लेकिन ये हमारे हिंदुस्तान वालों के लिए आज का दिन ब्लैक डे है, क्योंकि आज के दिन हमारे 43 CRPF के जवानों की कार्रवाई के ऊपर ID से हमला किया गया 2019 14 फरवरी के दिन. इसमें बड़ी बेरहमी के साथ में हमारे 43 जवान शहीद हुए हैं, तो इनको हम हर साल श्रद्धांजलि देते हैं. అది కరత్వాడా ప్రాజెక్ట్ ముంపు ప్రాంతం. ప్రాజెక్ట్ నిర్మాణంలో ముంపుకు గురవుతుందని పక్కన ఉన్న ఆ ఊరిని తరలించారు. వారికి పక్కా ఇల్లు, స్థలాలు ఇస్తామని ఆశలు రేపారు. తీరా సమయానికి చేతులెత్తేశారు. ఇల్లు కాదు కదా, కనీసం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది బోధ్ మండలంలోని పాత కరత్వాడ. ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో కరత్వాడ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపుకు గురవుతుందని పక్కన ఉన్న ఆ ఊరిని ఖాళీ చేయించారు. ఆ సమయంలో వారికి పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు, స్థలాలు ఇస్తామని చెప్పడంతో ప్రభుత్వం మాటలు నమ్మి వారు ఊరు ఖాళీ చేశారు. ముంపుకు గురై ఉన్న ఆ ఊరిని వదిలి కొత్తగా ఒక గ్రామంగా కొత్త కరత్వాడగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రామానికి స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వచ్చి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి ముహూర్తం నిర్ణయించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడి నుండే ప్రారంభిస్తా అని చెప్పడంతో గ్రామస్తులు గుడ్డిగా నమ్మారు, ఓటేసి గెలిపించారు. 9 ఏళ్లు గడిచిపోయాయి, ఇప్పటికీ ఒక ఇల్లు గాని రోడ్డు గాని కనీసం నాలాలు కూడా నిర్మించకపోవడంతో తాము మోసపోయామని నమ్మి ఓటేసిన నాయకులే ఇలా నట్టేట ముంచితే ఇంకా ఎవరికి చెప్పుకోవాలని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. కరతవాడ ఒక్కసారి తీర్చి కొడితే 50 ఇల్లు అది ఇచ్చేది. 50 ఇళ్లకు వెనకాడినాక గరీబ్ వాళ్ళకు, ఇసి వాళ్ళకు ఆఫీస్కి అయితే ఏమన్నాడంటే అమ్మ మీకు దండం పడుతుంది కదా నేను ఇస్తానన్నా. ఇల్లు లేదు, ఇవరకు ఏమి లేదు, ఏమున్నది మరి బాబురావు ఏ న్యాయంగా ఎత్తున్నాడు అని వాళ్ళ సంత ఊళ్ళే వాళ్ళది తలమడుగులు అన్ని ఇండ్లు కట్టించిండు. అలవా సైతం మాకు ఒక్క ఇల్లు సుగరాలి 30 రాలేవు, మా మాలల్లకర రాలేవు 50 ఇళ్ళు వచ్చినాయి. ఏం చేసిండీ మాకు ఇంతవరకు దాకా ఏం చేసింది లేదు, మా రెక్కలతో మేము తింటున్నాం. ఇన్ని సంవత్సరాన్ని కడతాం కానీ ఉంది, ఇంకెక్కడ చేసి ఉన్నాయని ఏమైనా సంవత్సరాలు తీర్చిండ మాది ఒక ఆపద తీరలేదు. ఓటు కోసం వచ్చి ఆపద తీర్తమ్మా, నా సొంత ఊరాని మీటింగ్లలో మాట్లాడు. ఏం చేసిండీ మా ఊళ్ళో మాట్లాడదంటే మొగలేమంటే రద్దు మాట్లాడకుండి. అసలే ఊరు గుట్ట కింద ఉండడం వలన వర్షాకాలంలో నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి, దాంతో పాములు తేళ్లు సంచరిస్తున్నాయని, తామంతా పూరి గుడిసెలు గుడరాలు వేసుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని, అయినా ప్రజాప్రతినిధులకు ఏమాత్రం కనికరం లేకుండా తాంసీ తలమడుగు మండలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తున్నారని వాపోయారు. తామేం పాపం చేశామని, నమ్మి ఊరు ఖాళీ చేయడమే తాము చేసిన తప్ప అని ప్రశ్నించారు. పునరావాసం కింద నిర్మించవలసిన ఇల్లు ఇవ్వాలని కోరుతున్నారు. మా ఊళ్ళో ఫస్ట్ ముహూర్తం వేసిండ్రు, మాకు అచ్చిన ఇల్లు ఎక్కడ పోయినాయి, మాకెందుకు ఇస్తలేరు,
కొబ్బరికాయ కొట్టిపోయారు ఆ సారు ఇవ్వరకు మాకు రాడు ఏడైనా భేట అయినా గానీ పోయినా గానీ అట్లా కూడా పోయినాం గానీ అస్తాయమ్మ మీలిస్టే ముందున్నది మీలిస్టే ముందున్నదని మాకు శాంతి చెప్పి సాగదోలుడు ఉన్నది అని మాకు ఒక ఇల్లు ఇచ్చింది లేదు ఒక సమాధానం చెప్పింది లేదు మా ఊరు కచ్చి గిట్ట మాట గిట్ట అని మేము చెప్పుకుంటామట రాడు మారికెళ్ళిడికి వచ్చిన ఇంకా అది కూడా ఇస్తామన్నారు అది కూడా ఇయ్యలేరు ఇంతవరకు మాకు ఇవన్నీ కావాలని ఎమ్మెల్యే దగ్గర తమ గోడు వినిపించిన ప్రతిసారి మాయమాటలు చెప్తూ మభ్యపెడుతున్నారని తీయగా మాట్లాడి మాట దాటవేస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ఇండ్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు. లేదంటే నాయకులను రానున్న రోజుల్లో ఊళ్లలో కూడా తిరగనివ్వమని హెచ్చరిస్తున్నారు. పునరావాసం కింద ఇవ్వవలసిన ఇళ్ల స్థలాల కోసం ఒకటి కాదు రెండు కాదు 9 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని ఇప్పటికైనా తమను పట్టించుకోవాలని కొత్త కరత్వాడ ప్రజలు కోరుతున్నారు. వేలమండలంలోని మసాలాబీ గ్రామంలో భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకలు ఘనంగా ముగిశాయి. గత వారం రోజులుగా కొనసాగుతున్న సప్తాహం దహి హండి కాలతో సంపూర్ణమైంది. డప్పు చప్పుళ్లు భజనలు చేస్తూ యువత మహిళలు ఉత్సాహంగా పాల్గొని గ్రామంలో ప్రధాన వీధుల గుండా బాజీరావు బాబా పల్లెకిని ఊరేగించారు. గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత పాటిస్తూ మద్యమాంసాలకు తీసుకోకుండా బాబా చూపిన మార్గంలో నడుస్తూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు గ్రామస్తులు. 5 సంవత్సరాలుగా గ్రామంలో సప్తాహ వేడుకలు జరుపుకుంటున్నామని పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉన్నామని అందుకే ప్రతి సంవత్సరం బాబా సప్తాహ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నామని భక్తులు బండి సుదర్శన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొట్నగ్ భీమరావు, నైతం గులాబ్, మాడావి కిషన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో కూడా చాలా మార్పు తీసుకురావడం జరుగుతుంది. అందుకే ఈరోజు మనము ఈ ప్రతి గ్రామంలో ఈ మనిషి ఉల్లాసంగా ఆనందంగా ఉండాలంటే మరియు చెడు వ్యసనాలు దూరం కావాలంటే ఇలాంటి యొక్క సాధు సంతుల కార్యక్రమాలను ప్రతి సంవత్సరం చేయాలి. మరి మా గ్రామంలో కూడా చాలా బ్రహ్మాండంగా యూత్ పిల్లలు కానీ అటు మహిళలు కానీ ఇటు యువకులు కానీ ఎక్కడ ఏ గ్రామంలో లేని విధంగా చాలా బ్రహ్మాండంగా యువ రోజులు అందరూ ఈ వచ్చిన భక్తులకు కూడా సేవలు చేయడం అనేది జరిగింది. కావున భగవంతుని ఒకటే కోరుకుంటున్నాం, ఆ బాజీరావు బాబా కానీ ఆ బాజీరావు బాబా యొక్క భక్తులు మా గ్రామానికి వచ్చి మా అందరికీ మంచి మంచి ప్రవచనాలు చెప్పడం జరిగింది. యువతకు చదువుతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు కూడా ఎంతగానో అవసరమని కలమడుగు జెడ్పీటీసీ కోక గణేష్ రెడ్డి అన్నారు. కలమడుగు మండలం సుంకిడి గ్రామంలో ఛత్రపతి శివాజీ యువజన సంఘం నిర్వహించిన క్రికెట్ పోటీలను స్థానిక ఎంపీపీ కళ్యాణలక్ష్మి రాజేశ్వర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. గ్రామాల్లో క్రీడా పోటీలను నిర్వహించడం వల్ల క్రీడాకారుల మధ్య సుసంబంధాలు పెరుగుతాయన్నారు. తమ నైపుణ్యాలు ప్రదర్శించి గుర్తింపు పొందవచ్చన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు యువకుల్లో శరీర దృఢత్వం పెంచుకోవచ్చని తెలిపారు.
అనంతరం జెడ్పీటీసీ ఎంపీపీలను యువజన సంఘం అధ్యక్షులు ప్రసూన్ రెడ్డి, ప్రేమ్ కుమార్లు షార్వాతో సన్మానించారు. లో నవీన్ సింగిడి గ్రామంలో గ్రామ ఛత్రపతి శివాజీ యువజన సంఘం వారు ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఇలా ప్రారంభోత్సవ కార్యక్రమం వచ్చిన పెద్దలు కలమడి ఎంపీ కళ్యాణ్ లక్ష్మీనారాయణ గారు సింగిడి గ్రామం క్రీడలలో కూడా చైతన్య గ్రామం క్రీడల్ని ప్రోత్సహించే బాధ్యత కూడా మనందరిపై ఉంది. ఎందుకంటే నేటి యువత రేపటి భారతదేశానికి రక్షణ. రేపు క్రీడలలో రాణిస్తూ విద్యలో రాణిస్తూ ఉన్నత స్థానాలకు పోయే అవకాశం కూడా చదువుకోవాలా ఆటలాడాలా. మరి తలమడుగు మండలంలో ఎక్కడ క్రీడలు పెట్టినా ఇప్పటిదాకా మేము ప్రోత్సహిస్తున్నాం. నేను ఎంపీపీ గారు క్రీడల్ని అభివృద్ధి చేసుకుంటూ మన మండలాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఏదైతే సూచనలు ఇస్తారో వారి సూచనల మేరకు అన్ని టీములు కూడా సక్రమంగా ఆడి మరి విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. గ్రామం తలమడుగు మండలం ఆదిలాబాద్ జిల్లాలో ఛత్రపతి శివాజీ యూత్ క్లబ్ తరఫున టోర్నమెంట్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ గారి సహకారంతో, అదేవిధంగా జెడ్పీటీసీ గారు గోక గణేష్ రెడ్డి గారి ఆర్థిక సహాయంతో, అదేవిధంగా ఎంపీపీ గారి సహకారాలతో మరియు సింగిడి యువకులంతా ఏకమై ఈరోజు బ్రహ్మాండమైన క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకొని చుట్టుపక్కల అన్ని గ్రామాల యువకులకు సింగిడి ద్వారా మేము వాళ్లకు స్వాగతం సుస్వాగతం తెలుపుతూ బులెటిన్ లో షార్ట్ బ్రేక్. స్టే విత్ us. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతాం. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ అవకాశాలు. బీటెక్ లేదా ఎంబీఏ పూర్తి చేసిన ఆదిలాబాద్ పట్టణం నియోజకవర్గ పరిధిలోని విద్యార్థినులకు ఆర్టిఫిట్ టెక్నాలజీస్ లో ఉద్యోగ అవకాశాలు. ఆకర్షణీయ వేతనం, హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించండి 6309543415 7995456308. వెల్కమ్ బ్యాక్. వేలమండలంలోని సదల్పూర్ ఆలయంలో ఆదిమ గిరిజన కోలాం సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కోలాం సంఘం తరపున మేధావులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, పటేల్ మహాజన్ వ్యవస్థ, కుల పెద్దలు విస్తృతంగా చర్చించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ జాతి ఉన్నతి కొరకు పనిచేయాలని ఆదిమ గిరిజన కోలాం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోడాప సోనేరావు అన్నారు. కోలాం సంఘం ఎదుర్కొంటున్న సమస్యల్ని ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు.
గిరిజనులు అత్యంత వెనుకబడిన కులాలలో కోలాన్ తెగలు విద్య, వైద్యం, రోడ్డు, నీటి సౌకర్యం కోసం నేటికీ పోరాడుతూనే ఉన్నారన్నారు. నూతన కమిటీలో అధ్యక్షుడుగా మానవి గోవిందరావు, ఉపాధ్యక్షుడు కొడప జయవంతరావు, ప్రధాన కార్యదర్శి టేకం సోము, దడంజయ రాము, మాధవి మాణిక్రావు, దేశ్ముఖ్ సుపారి, కుమ్రం సురు, కురం రాజు తదితరులు పాల్గొన్నారు. ఇదైతే గతంలో ఆదిమ గిరిజన కులం సేవ సంఘం అనే దాన్ని మేము నిర్ణయం చేసుకొని గత 5 సంవత్సరాల నుంచి ఆ యొక్క సంఘాన్ని కొనసాగిస్తూ మేము వచ్చినాం. కానీ మా దురదృష్టంలో ఆ సంఘానికి ఉన్నటువంటి నాయకత్వం సరిగా పనిచేయకపోవడం ద్వారా దాన్ని పూర్తి స్థాయిలో మేము ఆదిమ గిరిజన కులం సేవ సంఘాన్ని రద్దు చేస్తూ 8 మండలాల్లో ఉన్నటువంటి ఆదిమ కులం వారిని ఏకతాటికి తీసుకురావడం, మరి వాళ్ళని ఏకతాటికి తెచ్చిన తర్వాత ఏవైతే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ వారికి వచ్చేటటువంటి ఐటీడీ ద్వారా నిధులు కానీ, మరి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మరి భూ సమస్యల పైన ఉన్నటువంటి విషయంలో అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఏదైతే మనము కులం హక్కుల పోరాట సమితి తరఫున మేము ముందుకెళ్ళిపోయి ఇలా ఏదైతే ప్రభుత్వం ముందు దాన్ని నిలదీయడానికే ఇలా బేల మండల తరఫున మేము కూడా ఈ యొక్క ఆదివాసీ కమిటీని మేము ఏర్పాటు చేయడం జరిగింది. జైనాథ్ మండలం సుందరగిరి గ్రామంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. వేద మంత్రాలతో హోమం నిర్వహించారు, ప్రత్యేక పూజాదికాలు జరిపించారు, అనంతరం అన్నదానం నిర్వహించారు. తాము స్వామి దీక్ష తీసుకుని బ్రహ్మంగారి నాటకాన్ని ప్రదర్శించి వచ్చిన డబ్బుతో పాటు మరికొంత చందాలు వేసుకుని ఆలయాన్ని నిర్మించుకున్నట్లు తెలిపారు. అన్నప్పుడు ఎట్లా వేయాలి కదా అంటే ఈ 3000తో వేయాలి. చూపుడు వేలు, చిక్కన వేలు తాకద్దు. దీన్ని మృగి ముద్ర అంటారంటే జింక లెక్క ఉంటది. చూడండి, జింక లెక్క అనిపిస్తున్నా. శ్రీ శ్రీ విరాట్ తేదీ 12/11/12 అంటే ఈరోజు స్టార్ట్ అయింది యజ్ఞం. 12 నాటకం ఉంటుంది, నాటక ప్రదర్శన కూడా ఉంది. ఈరోజు రేపు నైట్ టైంకి 2 రోజులు నాటక ప్రదర్శన ఉంటుంది బ్రహ్మగారిది. 13వ రోజు అంటే 13వ తారీఖు అంటే సోమవారం రోజున అన్నదాన కార్యక్రమం సోమవారం రోజున అందరూ వచ్చి స్వామిని దర్శించి అన్నదానం స్వీకరించి సుఖ సంతోష ఉండాలని మా సుందరి గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నాం. మన సుందరిగిరి గ్రామంలో ఈ 10 మంది కూడి మేము బ్రహ్మంగారి దీక్ష పట్టిన 3 సంవత్సరాలు దీక్ష పట్టి 10 సంవత్సరాలు ఆటాడినాం. ఒక ఫాదర్ మందిని అంటే ఊరి మీద వడ్డీకిచ్చి మేము జమ చేసి అంటే ఈ గుడి కట్టుకొచ్చినాము. మాకు సుఖ సంతోషాలు మంచిగా ఉన్నాయి. ఈ బ్రహ్మంగారి పేరట మేము బాగా ఊరే మొత్తము దాన్ని మేము తలుచుకున్నాము. తలుచుకునే దానికి సోమవారం నాడు అంటే శంకుస్థాపన ఉన్నది. ఈ దేవుడిని మేము నిలబెడుతున్నాము. ఈ మొత్తం ఈ గ్రామంలో మొత్తం వచ్చి చేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ప్రశాంత వాతావరణానికి పోలీస్ యాక్ట్, అనుమతి లేని ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, బహిరంగ సభలపై నిషేధం. భూకబ్జా భాగోత్వంపై కలెక్టర్ను కలిసిన కాంగ్రెస్ నేతలు, చర్యలు తీసుకోవాలని మెమోరాండం సమర్పణ, ఆక్రమణకు పాల్పడ్డ కౌన్సిలర్ను సస్పెండ్ చేయాలని కాలనీవాసుల డిమాండ్. ప్రాజెక్టు ముప్పులో ఊరు ఖాళీ,
తొమ్మిదేళ్లు గడిచినా కానరాని పునరావాసం. గురుకుల కళాశాల తీరుపై రాష్ట్ర పేరెంట్స్ కమిటీ నిరసన, కాలేజ్ గేటు ముందు బైఠాయించిన సభ్యులు. ఇవి బులెటిన్ టాప్ న్యూస్. నెక్స్ట్ బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.